మిత్రులందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈరోజు ప్రధాన వార్తాపత్రికల్లో వచ్చిన ప్రధానమైన న్యూస్ మనం చూసినట్లయితే ఈనాడు న్యూస్ పేపర్లో మెయిన్ ఎడిషన్లో పబ్లిష్ చేశారు చరిత్రలో నిలిచిపోయేలా ఐదు సంతకాలు తొలి సంతకం మెగాడియస్సి దస్తంపైనే రెండవ సంతకం ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దుపై అంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చున్నారు మూడవ సంతకం పెన్షనర్ల నగదు పెంపుపై మూడవదంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చున్నారు ఇక్కడ ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సిన అంశం వచ్చేసరికి డిఎస్సి ద్వారా టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి గత ఐదు సంవత్సరాల్లో ఒక్కటంటే ఒక్క పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగ భర్తీ కాలేదు నిరుద్యోగ యువతకు వరంగ డిఎస్సి తెదేపా అధికారంలోకి వస్తే మెగా డిఎస్సి ఇస్తామంటూ ఎన్నికల ముందు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ప్రకటించారు మొదటి సంతకం డిఎస్సి పైనే చేస్తామంటూ హామీ ఇచ్చారు ఆ హామీ ప్రకారమే తొలి సంతకం మెగా డిఎస్సి దస్తంపై పెట్టనున్నారు అనంతరం ఏదైతే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ ఆరు వేల ఒక వంద పోస్టులకు సంబంధించి ఉందో దానికి సంబంధించి కొత్తగా ప్రకటన విడుదల చేయాల్సి ఉంటుంది అంటే దీనికి సంబంధించి అనుబంధంగా నోటిఫికేషన్ విడుదల చేయాలా ఆల్రెడీ ఆరు వేల ఒక వంద పోస్టులకు సంబంధించి ఇచ్చిన డిఎస్సిని సవరించి కొత్తగా ప్రకటన విడుదల చేయాల్సి ఉంటుంది అంటే అనుబంధ నోటిఫికేషన్ రూపంలో తెలంగాణ మాదిరిగా చేసే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి పాఠశాల విద్యాశాఖ పరిధిలో విద్యా సంస్థల్లో పదమూడు వేలకు పైగా ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ప్రాథమికంగా అధికారులు నివేదిక రూపొందించారు వీటిపై సీఎం చంద్రబాబు చర్చించి అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంటుందంటూ దీనికి సంబంధించి మనకి ఇన్ఫర్మేషన్లో ఈ విధంగా పబ్లిష్ చేస్తున్నారు మనకి స్టేట్ వైడ్ చూసినట్లయితే సింగిల్ టీచర్స్ కానివ్వండి ఏకోపాధ్యాయ పాఠశాలలకు సంబంధించి వీటితో పాటుగా జియో నెంబర్ వన్ వన్ సెవెన్ రద్దు చేసినట్లయితే మూడు నాలుగు ఐదు తరగతులను పట్టుకెళ్ళిన హై స్కూల్స్లో మధ్య చేయడం వల్ల ప్రాథమిక పాఠశాల వ్యవస్థ మొత్తం చిన్న భిన్నమై ఎస్జిటి ఉపాధ్యాయు పోస్టులకు భారీగా కోత ఏర్పడుతున్న తరుణంలో ఈ జియో నెంబర్ వన్ వన్ సెవెన్ రద్దు చేసినట్లయితే పోస్టుల సంఖ్య కూడా భారీగానే ఖాళీలనేవి ఏర్పడతాయి మెగాడిఎసీ అంటే సుమారుగా ఇరవై ఐదు వేల వరకు టీచర్ పోస్టులను భర్తీ చేయవలసి ఉంటుంది తొలి విడత కింద దాదాపుగా పదమూడు వేల నుంచి పదిహేను వేల మధ్య పోస్టులకి నోటిఫికేషన్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇక రెండో విడత నోటిఫికేషన్కి సంబంధించి మళ్ళీ ఎండింగ్లో నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశాలు అయితే ఉంటాయి ఇది దీనికి సంబంధించి మనకి ఈనాడు న్యూస్ పేపర్లో పబ్లిష్ చేసిన మెయిన్ కథానం ఇచ్చిన హామీ ప్రకారం డిఎస్సి ద్వారా భారీ సంఖ్యలో టీచర్ పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి జీవో నంబర్ వన్ వన్ తక్షణమే రద్దు చేసి అన్ని పోస్టులని కూడా భర్తీ చేయవలసిన అవసరం అయితే ఉంది ఇది గైస్ మరింత అప్డేట్ ఇన్ఫర్మేషన్ ఏదైనా రాగానే తప్పకుండా మీకు అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది మన రామ్ రమేష్ యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను ఇప్పటికైతే ఎస్జిడి సెకండరీ గ్రేడ్ టీచర్కి సంబంధించిన మోడల్ పేపర్ కోర్స్ అయితే స్టార్ట్ అయింది స్కూల్ అసిస్టెంట్లకు సంబంధించి కూడా మోడల్ పేపర్లకు సంబంధించి సెపరేట్ సెపరేట్గా మన యాప్లో గ్రాండ్ టెస్ట్ సిరీస్ అనేది అప్డేట్ చేయడం జరుగుతుంది కాబట్టి ఇంకెవరైతే యాప్ డౌన్లోడ్ చేసుకోలేదు యాప్ డౌన్లోడ్ చేసుకోండి మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి మన రామ్ రమేష్ ప్రొడక్షన్స్ ఇన్స్టాగ్రామ్ ఐడి లింక్ డిస్క్రిప్షన్లో ఉంది ప్రతి ఒక్కరు కూడా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ మల్లీడల్ మళ్ళీ కలు హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్లో పెట్టే వీడియోస్ని నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్ పొందాలనుకుంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కనే ఒక బెల్ ఐకన్ వస్తుంది దాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు నేను మీ గణేష్ వెల్కమ్ టు రామ్ రమేష్ ప్రొడక్షన్